హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమతా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి ఈ రోజు వీడియోలో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందామండి సేమ్ హోటల్ టేస్ట్లోనే హోటల్ పద్ధతిలోనే మన ఇంట్లోనే చాలా సులభంగా ఒక ఫైవ్ మినిట్స్లో క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది తయారు చేసుకోవచ్చు ఇది సైడ్ డిష్గా కానీ స్నాక్గా కానీ తినవచ్చు క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ కోసం క్యాబేజీని తీసుకొని సన్నగా తరిగి శుభ్రంగా కడిగి పెట్టుకోండి తర్వాత కరివేపాకు కొత్తిమీర రెండు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి నెక్స్ట్ క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ కోసం ముందుగా ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు అనేది క్యాబేజీలో యాడ్ చేసుకోండి ఈ విధంగా వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి మీకు సరిపడినంత మీరు వేసుకోండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండి అండి బియ్య పిండి వేసుకోండి ఈ కార్న్ ఫ్లోర్ ఇష్టం లేని వాళ్ళు శనగపిండి కూడా వేసుకోవచ్చు కానీ టేస్ట్ చేంజ్ వస్తుందండి పకోడి టేస్ట్ వస్తుంది ఇదైతే క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ టేస్ట్ వస్తుంది అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం నెక్స్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా ఫస్ట్ వాటర్ వేయకుండానే కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ ఎక్కువ పట్టవండి న్యాచురల్గా క్యాబేజీలో వాటర్ అనేవి ఫామ్ అవుతాయి కదా ఈ క్యాబేజీని బాగా కలుపుకున్న తర్వాత అవసరం అనుకుంటే కొన్ని వాటర్ వేసి మళ్ళీ కలుపుకోండి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి మరి పలచగా కలపకూడదు ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోండి క్యాబేజీ మిశ్రమాన్ని ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ కావాలండి అలా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాబేజీ మిశ్రమాన్ని చిన్న చిన్నగా పీసులుగా పకోడీలా వేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి సిమ్లో కూడా పెట్టకూడదు సిమ్లో పెట్టినట్టయితే ఆయిల్ అంతా పీల్చేస్తుంది అలాగనే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది కానీ లోపల క్యాబేజీ ఉడకదండి అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మంచి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇంకా మీకు హోటల్లో లాగా కలర్ రావాలనుకుంటే ఇక్కడ ఫుడ్ కలర్ కూడా యూజ్ చేయొచ్చండి నా దగ్గర ఫుడ్ కలర్ అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేసుకోలేదు మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ కూడా పిండి కలిపేటప్పుడు కొద్దిగా వాటర్లో కలిపి యాడ్ చేసుకోండి కలర్ ఇంకా బాగా వస్తుంది చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి నెక్స్ట్ ఆ ఆయిల్ అనేది ఇంకా కొంచెం హీట్ కానివ్వండి అలా అయిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టి మిగిలిన మిశ్రమాన్ని అందులో వేసుకొని కలుపుతూ బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోండి చూడండి క్యాబేజీ సిక్స్టీ ఫైవ్ అనేది రెడీ అయిపోయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్